హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీలోనే అయితే సోమవారం నుంచి అయితే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ రీఓపెన్ అయితే కానున్నాయి. సో అలాగే కోవిడ్ కేసెస్ అనేవి అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి కదా, సో ఇంక్రీజ్ అవుతే మళ్ళీ సోమవారం స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ రీఓపెన్ చేస్తారని అనే దానిపై అయితే ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ఈ వీడియో చివరకు చూడండి. అలాగే అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టూడెంట్స్ సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మీకైతే తెలియజేస్తాను. సో అందుకోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో మనకి ముందుగా చూసుకుంటే మధ్యప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అయితే హాలిడేస్ అయితే ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే మనకు తెలంగాణలో చూసుకుంటే కనుక ఏపీతో కంపేర్ చేస్తే తెలంగాణ కేసెస్ అనేవి కొంచెం తక్కువగానే ఉన్నాయి. అయినా కానీ వాళ్ళు అయితే హాలిడేస్ అయితే ఎక్స్టెండ్ చేశారు. సో మనకి ఏపీతో కంపేర్ చేస్తే తెలంగాణ తక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అయితే చేశారు. అలాగే ఏపీలో చూసుకుంటే తెలంగాణతో కంపేర్ చేస్తే మనకి ఏపీకి అయితే డబుల్ అయితే ఉన్నాయి. అక్కడ 2000 వస్తే ఇక్కడ మనకి 4000 అయితే వస్తున్నాయి. సో విధంగా చూసుకుంటే మనకి ఏపీకి ఉన్నాయి కాబట్టి మనకు తొందరలోనే అయితే మనకి రేపటి సాయంత్రంలోకి అయితే కీలక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి కేసెస్ అనేవి అయితే రోజు ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి. అలాగే మనకి ఏపీ పొజిషన్స్ కూడా మారుతూ వస్తున్నాయి. అంటే మనకి ఎక్కువ కేసు వచ్చే రాష్ట్రాలు ఏవో చూసుకుంటే మన ఏపీ కూడా తొందరలో అయితే మనకి సెకండ్ పొజిషన్కి వచ్చే స్థానం కూడా ఉంది. అలాగే అయితే మారుతూ వస్తుంది. సో విధంగా చూసుకుంటే మనకి మళ్ళీ స్టూడెంట్స్ అందరికీ కూడా ఆన్లైన్ క్లాసులకి అయితే పెట్టే అవకాశం అయితే ఉంది. అలాగే హాలిడేస్ కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే కేసెస్ అనేవి అయితే చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి. అలాగే తెలంగాణలో JNDH కానీ అలాగే మన ఇక్కడ ట్రిబులైటిస్ కానీ ప్రతిదీ కూడా హాలిడేస్ అయితే ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. అలాగే ఏపీలోని టీచర్స్ కూడా చాలా వరకు కూడా ఆందోళన అయితే చెందుతున్నారు. ఎందుకంటే కేసెస్ అనేవి అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఇలాంటప్పుడు పిల్లలతో కానీ మాతో కానీ ఎందుకు ఆటలాడుతున్నారని వాళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో మనకి ఏపీలో గవర్నమెంట్ అయితే తొందరలో అయితే నిర్ణయం అయితే తీసుకుంటుంది ఆన్లైన్ క్లాసులపై. సో దానికి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మీకైతే వెంటనే తెలియజేస్తూ ఉంటాను. అందుకోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. పవన్.